విజయనగరం జిల్లా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారుతోంది. అభివృద్ధికి విశాఖపట్నం గ్రోత్ ఇంజన్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. విజయనగరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని సి రాఘవాచారి, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. తన 46 ఏళ్ల వృత్తి జీవితంలో ఇంతటి అభివృద్ధి, సంక్షేమాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పారు. విజయనగరం జిల్లాలో బుధవారం ఆయన పర్యటించారు. రామనారాయణం, పైడితల్లి అమ్మవారి ఆలయం, రామతీర్థం, శ్రీ సీతారామస్వామి ఆలయాలను ఆయన సందర్శించారు. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. మనవాళ్ళు కూడా చాలా మంది చేరారు ఇక్కడ. డిప్లొమా క్లాసులు నిర్వహిస్తున్నారు. మన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి లేట్ అవ్వకుండా ఉండడానికి నేను కూడా కృషి చేశాను. అలాగే మన వాళ్ళు పుస్తకాలు రాయమని చెబుతున్నారు. జర్నలిస్ట్ పుస్తకాలు రాయాలి, ఎంత బాగా రాస్తే అంత మంచిది. వాళ్ళు రాస్తే ఆ పుస్తకాలని గ్రంథాలయ శాఖ ప్రయారిటీ బేసిస్లో కొనుగోలు చేయిస్తున్నాయి. అంటే జగన్ గారి విజన్ ఏమిటో ఆ ఒక్క ప్రోగ్రాం చూస్తే పేదల కోసం ఆయన చేస్తున్న కృషి కానీ, ఇన్ని వ్యవస్థల్ని తీసుకొచ్చిన తీరు కానీ, వాలంటీర్ల వ్యవస్థ నుంచి సచివాలయ వ్యవస్థ వరకు తీసుకొచ్చిన తీరు కానీ, ఇవన్నీ కూడా నేను స్వయంగా చూసి మీడియాకి వివరిస్తున్నాను. నా పరిధి ఇంతవరకు అంతేగాని అన్ని సమస్యలకి మినిస్టర్ ఉంటారు. అందువల్ల కమిషనర్లో ప్రస్తుతం ప్రగతి తీసుకుపోతామని. ఇది చాలా కీలక సమయం. ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి, ఈ రెండింటికి నేను ప్రత్యక్ష సాక్షి. నేను 46 ఏళ్ళుగా ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. గతంలో ఇన్ని సంస్కరణలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి గతంలో కంటే కూడా ఇప్పుడు మాత్రమే జగన్ గారినే నేను గమనిస్తున్నాను. వాళ్ళు వ్యాసంతో రాసిన, కోపంతో రాసిన, మొన్ననే ఈనాళ్ళు ఒక వార్త వచ్చింది. 2.5 లక్షల కోట్ల ప్రాజెక్టులు రాబోతున్నాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్ గారికి తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి పరిశ్రమలు ఇస్తున్నారు. అది ఎవరు పరిశ్రమలు అంటే ఎవరో పెట్టుబడి పెట్టాల్సిందే తప్ప ఎవరు గవర్నమెంట్ డబ్బు ఇచ్చేది కాదు. అంటే ఇప్పుడు మీకు అర్థం